జగన్ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలు తిరుగుముఖం పట్టాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కంపెనీలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. వైసీపీ నేతల అరాచక పాలనతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని అనురాధ విమర్శించారు. తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవడం జరిగింది. రావడం రావడంతోనే అన్ని రంగాలపైన వారు దృష్టి పెట్టడం జరిగింది. అందులో ఒకటి పారిశ్రామిక రంగం. ఆ రంగానికి సంబంధించి 15 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ఏర్పాటు చేసి 69 సేవలు ఏదైతే పారిశ్రామికంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే 69 రకాల సేవల్ని 21 రోజుల్లో వాళ్ళకి అందించే విధంగా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ని ఏర్పాటు చేసి 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా మొత్తం కలిపి 12 లక్షల పైన ఉద్యోగాలు వారున్న 5 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఒక దిక్సూచిగా నిలిచి ఆ కుటుంబాలన్నిటికీ 5 లక్షల కుటుంబాలకి మరి జీవనాధారం కల్పించే విధంగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 15 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ రాజధానిగా, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దటానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ కంపెనీకి మధురవాడలో 40 ఎకరాలు కేటాయించి 2018లో జనవరి 11వ తారీఖు 40 ఎకరాలు వాళ్ళు కేటాయించి ఒక జీవో కూడా పాస్ చేయటం జరిగింది. దానికి సంబంధించి వారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, వారికున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పాజిటివ్ ట్రాక్ రికార్డ్ ని వారు నమ్మి ఇమీడియట్ గా 2019 కూడా రాకముందే టెక్ మహేంద్ర బిల్డింగ్ లో తాత్కాలికంగా ఆ కంపెనీ సేవలు కూడా మొదలు పెట్టడం జరిగింది, ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్ 21వ తారీఖు మార్చి 2019న ఎఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. 63 పేజీల ఎఫిడవిట్ ఇది. ఈ ఎఫిడవిట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. దీనికి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలియడం కోసం నేను ఈ ఎఫిడవిట్ మీ అందరి ముందు ఉంచదలుచుకున్నా. ఈ ఎఫిడవిట్లో అనేక చోట్ల 100 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మరి వారి ఎఫిడవిట్లో వారు పొందుపరచడం జరిగింది. ఇందులో ఈ